హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాడు, దానికి పిహెచ్ పేపర్ ముంచినట్లయితే ఎరుపు రంగులోకి వచ్చింది. పిహెచ్ విలువను పోల్చినట్లయితే ఈ పిహెచ్ విలువ ఎంత ఉంది? 3కి సమానంగా ఉంది. నీలి లిట్మస్ పేపర్ని ఆమ్లంలో ముంచినప్పుడు ఎరుపు రంగులోకి మారింది. నీలి లిట్మస్ ఎరుపు రంగులోకి మారింది. క్షారాన్ని క్షారంలో నీలి పిహెచ్ పేపర్ని ముంచినట్లయితే ఏం జరుగుతుందో పరిశీలించండి. ఓకే, ఓదా రంగులోకి వచ్చింది. పిహెచ్ విలువ 14కి సమానం. ఎరుపు లిట్మస్ని క్షారంలో ముంచినప్పుడు ఏ రంగులోకి మారింది? నీలి రంగులోకి మారింది. లాస్ట్లో నిమ్మరసం తీసుకుందాం. పిహెచ్ విలువ ఎంతకు సమానంగా ఉంది? 5కి సమానంగా. నిమ్మరసం యొక్క పిహెచ్ విలువ సుమారు 5గా ఉంది. క్యారెట్ రసం, క్యారెట్ రసంలో క్యారెట్ రసంతో పిహెచ్ విలువ టెస్ట్ చేసినప్పుడు ఏ రంగులోకి వస్తుందో చూడండి. ఎంతకు సమానం ఉంది? సుమారు 5కి సమానంగా ఉంది. సుమారు ఏం తీసుకున్నావు? కాఫీ. కాఫీ యొక్క పిహెచ్ విలువ టెస్ట్ చేద్దాం. కాఫీని ఉంచినప్పుడు దాని యొక్క పిహెచ్ విలువ దేనికి సమానంగా ఉంటుంది? సుమారుగా 5. ఎల్లో కలర్. ఏ ధర్మాన్ని కలిగి ఉంటుంది ఇది? ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంటుంది. టమాటో రసం. టమాటో రసం యొక్క పిహెచ్ విలువ చూద్దాం. సుమారు కిందది కింద చూడు. సుమారుగా 5గా ఉంది. ఆమ్లమా క్షారం? కుళాయి నీరు తీసుకున్నావు, పిహెచ్ విలువ సుమారు చూడండి దేనికి సమానంగా ఉంది ఇది? సుమారు 7కి దగ్గర దగ్గరగా సమానంగా ఉంది. భోజనానికి ముందు లాలాజలాలు తీసుకున్నాం. పిహెచ్ పోల్చండి ఒకసారి, అది ఏ రంగుకి సమానంగా ఉంది? అది పిహెచ్ విలువ సుమారు 6కి సమానంగా ఉంది. భోజనం తర్వాత లాలాజలం సుమారుగా 7. సుమారుగా 7.